రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల భర్తీ కోసం నిర్వహించిన ఎంసెట్ ఫలితాలలో టాప్ 10 లో బాలురే నిలిచారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు జేఎన్టీయూహెచ్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి ఎంసెట్ ఫలితాలను విడుదల చేశారు. ఇందులో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలలో కలిపి మొత్తం 75.29% ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు తెలిపారు. కరోనా బారిన పడి ఎంసెట్కు హాజరు కాలేకపోయిన విద్యార్థులకు మళ్లీ పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ర్యాంకులు సాధించిన వారందరికీ మంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. Father name Vijay Ramya. Hall ticket number 2024 E06002. Congratulations, first rank abbaydi. Congratulations. Second rank, hall ticket number 2023 R01038. Hall ticket number Ashwin Sai Satish Babu, father paid. Third rank, hall ticket number 0205 R01321, rank 3, Tammana Boina Venkata, Mani Venkata Krishna, Srinivas Rao, father friend. Vidya Mandalini, Adhyadan Karnila Gani, Adhikarandan Kuda Abhinandisthunnam. So, Pratyekanga Tallidandulane students Kuda Abhinandisthunnam. Endukante ilanti pandemic situation lo kuda dhairyanga vachi exams rasinanduku varini abhinandisthunnam. తల్లిదండ్రులను కూడా అభినందిస్తూ ఈరోజు దాదాపుగా 1,43,000 మంది దరఖాస్తు చేసుకున్నారు ఎగ్జామ్ రాయడానికి. ఇంతమంది కన్వీనర్ గారు చెప్పినట్టు హాజరైన స్టూడెంట్స్ మాత్రం 1,19,183 మంది హాజరైనారు. దాంట్లో క్వాలిఫై అయిన స్టూడెంట్స్ 89,734 మంది స్టూడెంట్స్ క్వాలిఫై అయినారు. అంటే దాదాపుగా 78.29% క్వాలిఫై అయిన వాళ్ళు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఎంతోమంది స్టూడెంట్స్ ఈరోజు ఎదురు చూస్తూ ఉంటారు, పేరెంట్స్ ఎదురు చూస్తూ ఉంటారు, ఎంతోమంది కళ కూడా. సో వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను ఈ వేదిక మీద నుండి ప్రభుత్వం తరఫున. ఇదే కాకుండా క్వారంటైన్ టైంలో ఎవరైతే ఎగ్జామ్స్కి అటెండ్ కాలేదో, కొంతమంది పిల్లలు అటెండ్ కాలేదు, వాళ్ళందరికీ కూడా ఎగ్జామ్ రాయలేని పిల్లలందరినీ కూడా రిజిస్టర్ చేసుకుని ఎగ్జామ్ రాయకుండా ఉన్న పిల్లలందరికీ కూడా రేపు 8th రోజు కూడా ఎగ్జామ్ కండక్ట్ చేయబోతా ఉన్నాం. వాళ్ళకి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తా ఉన్నాను. ఎగ్జామ్స్లో ప్రతిభ కనబరిచిన పిల్లలందరికీ కూడా మరొకసారి ఆల్ ది బెస్ట్ చెప్తూ